ఎనర్ఫై శాతం సినిమాలు మేము బతుకుతుంది చిన్న సినిమాల మీదండి, పెద్ద సినిమాలు కాదు. ఇప్పుడు పెద్ద హీరోలు అనుకునే సోకాళ్ళు ఐదు ఆరుగురు ఉన్నారే, ఆరుగురు ఏడుగురు, వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని ఎంకరేజ్ చేయరండి. అసలు ఏముంది, ఏదో ఒకళ్ళు ఇద్దరు పెట్టుకుంటారు, యాక్టర్ని ఎవరిని పెట్టుకోరు, అంతే కదా. మరి ఒక మీద ముఖం పెట్టి నేను యాక్ట్ చేశాను అనుకోండి, ఇట్టు చూస్తుండే బిత్తర తొప్పులు. ఆ మాట అంటే కమలాసన యాక్టింగ్ అంటారు, చెప్తున్నానండి. అందుకని మనం పెట్టుకోరు, వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలంటే ఎదురుకుండా జీరో ఉండాలని. సో చివరికి వచ్చేప్పటికి జీరో ఉండదు, వన్ ఉండదని టెన్లో ఉంటుంది అది వెళ్ళి, ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి కదా. ఇది ఓపెన్గా మారుతాను కాదు, నిజంగానండి. ఇది ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చేసి మనం ఫిలిం నగర్ అనేది పెట్టుకుని సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చింది అని ప్రభుత్వానికి సహాయంతో, ఏ ప్రభుత్వం అయినా వచ్చు, అది వేరు సంగతి. మన డబ్బు సార్ అది, ప్రభుత్వం ఏంటి, మన ప్రజల డబ్బు. ఆ డబ్బుతో తీసుకుని సంబంధించినటువంటి ఒక ఆస్తుని మనకి వాళ్ళు ఎంతో కన్సిడర్ చేసి మనం తీసుకుని చేస్తే ఏం చేస్తున్నాం ఇండస్ట్రీ చెప్పండి. మీరు చేసేసుకుంటే అయిపోతుందా, మీ జనరేషన్కి అక్కర్లా, నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తున్నావు. ఇన్ని సమస్యలున్నా సినిమా మంచిదైనా మంచిది కాకపోయినా, కథ మీకు ముందు చెప్పినా చెప్పకపోయినా, ఏ సినిమా అయినా మీరు వేసే పాత్ర మాత్రం అలా నిలబడుతుంది. అది అది దాన్ని ఇందాక చెప్పాను కదమ్మా, నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలను. జీరో క్యాండ్ బల్బ్ కింద 100 క్యాండ్ బల్బ్ తేడా అదే. ఐ కేమ్ ఫ్రమ్ స్టేజ్. అవును, మామూలుగా మొన్న ఎవరో నన్ను అడిగారు, ఏంటో ఆ మాట మాడితే స్టేజ్ యాక్టర్ అంటావు అన్నాడు. పిచ్చి కదా, ఆ స్టేజ్ మీద కష్టపడి నటించాను కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను రా, కాబట్టి స్టేజ్ని ఎప్పుడు కించపరచకూడదు. ఎందుకని చెప్తున్నానంటే, నేను పెద్దవాళ్ళు ఉన్నారండి, ఇందా చెప్పినట్టుగా ఆ పది మంది ఉన్నారు, 10 మంది వాళ్ళు ఎట్ట మన వాళ్ళని పెట్టుకోరు. ఆ పెట్టుకున్న ఎవరో డెప్యూటెడ్ అయినటువంటి ఒక స్టార్ని ఎవరన్నా ఇప్పుడు లైక్ ఒక బ్రహ్మానందం గారు లాంటి వారిని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ కామెడీ కావాలని చెప్పి అతని దగ్గర 2 రోజులు 3 రోజులు డేట్ తీసుకుని ఒక ట్రాక్ అంటూ పెట్టేసి తోసేస్తారు. ఇక మిగిలిన కథకి అమ్మ నాన్న ఇంకెవరు పనికిరాడు. కాబట్టి ఇది డిమాండ్ అండ్ సప్లై, ఉన్నవాళ్ళని ఎప్పుడు పెట్టుకుంటారు. వీళ్ళని కాదనకూడదు అంటున్నాను నేను. అది మామూలు వేషాలకి మామూలు పెట్టుకు బతికించాలి కదా, అది లేకపోతే ఎట్లాగండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేషాలు, ఈ వేషాలు చూస్తే ఇవన్నీ ఇచ్చిన వాళ్ళందరూ ఇవాళ నేను కూర్చున్నటువంటి ఈ గుమ్మంలో కూడా ఇంట్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కొక్క ఇటుకరాయన్న ఉంది. చాలా సాహసాలు కూడా చేశారు కోటగారు మీరు, అంటే మీరు స్త్రీ పాత్రలు వేయడం, అందులో స్త్రీలో అటు ఇటు కాని పాత్రలు వేయడం. అవునండి, రకరకాల అది మనం మర్చిపోకూడదండి. ఎట్లా మర్చిపోతే ఎట్లయింది, మన తెలుగుదనం. నేను నా కోపం అదండి, నేను ఛాన్స్ ఇచ్చి చేస్తుంటే అసలు మీరే కించపరుచుకుని మనమే చేసుకుంటే. అందుకని నేను ఫైనల్గా మనవి చేసేది ఏంటంటే, ప్రభుత్వం కనీసం ఒక నిర్ణయం తీసుకుని ఒక పద్ధతిగా ఒక జీవో వేస్తే. ఇప్పుడు తమిళనాడులో చూసి చెప్పాను కదా నేను, ట్యాక్స్ లేదు ఏమండి, వాళ్ళు ఎంత పెట్టారు. ఇప్పుడు పైగా పాత సినిమాలు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒక 20 ఇయర్స్ బ్యాక్ దాకా ఏదో ఓల్డ్ పిక్చర్స్, వాటిలో ఉన్న పాటలు కానీ సంఘటనలు కానీ నువ్వు కనుక వాడుకోవాలంటే రీమిక్స్ చేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్గానే వాడుకోవాలా. పైగా అక్కడ ఏ సంఘటనలో ఉందో ఆ సంఘటన సూట్ అయ్యేట్టుగా ఉండాలా అని కూడా వేశారు. కోర్టులో కోర్టులో తమిళలోనే వాదన జరగాలండి. రూల్స్ ఫాలో అవుతారు నిజంగా, అసలు రూల్స్ పెడితే ఫాలో అయ్యే పరిస్థితి చూస్తారా మీరు, ఉంటే ఈ దౌర్భాగ్యం ఎందుకుంటుందండి. ఏమి తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి, డబ్బులు ఉన్నాయి, తీశారు ఏం పెట్టారు అది వేరు సంగతి. వాళ్ళు వచ్చి వాళ్ళ సినిమా గురించి మాట్లాడుతూ నువ్వు సినిమాని ఇది ఇది అంటే ఎట్లాగండి అసలు, అది ఇదంతా ఏంటి, ఇది వాళ్ళ వల్ల రాలా, వాళ్ళ కోసం రాలా, కష్టపడింది మనం ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నట్టండి. వాళ్ళు ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, మీరేమో బలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇంత చరిత్ర ఉంది, మేమే గొప్ప అని అంటున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చేస్తున్నానే, మాలాంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు, నీకున్న కంటే సీనియర్స్ కదా. మరి ఏ సినిమా అయినా సరే తెలుగు సినిమా, తెలుగు టైటిల్స్ పెట్టి తీస్తే మన ఇప్పుడు తమిళనాడు లాగానే చెన్నై ప్రభుత్వం లాగానే ట్యాక్స్ ఉండదు. 2 నూటికి 100% తెలుగు సాంకేతిక నిపుణులు తెలుగు నటీనట్లు పెట్టుకుని తీసినటువంటి సినిమాకి మాత్రమే రాయితీలు కానీ ట్యాక్స్లు కానీ ఇవి కానీ ఇవ్వబడతాయి, ఇంక్లూడింగ్ నంది అవార్డ్స్ అని కొన్ని కేటగిరీస్ కొన్ని రూల్స్ పెట్టేసి చేస్తే తెలుగు సినిమా బతుకుతుందండి, తెలుగు సినిమా సత్తా తెలుస్తుంది.